మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎలాంటి సంబంధాలు లేవు అన్నారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే పెద్దిరెడ్డిని 2 సార్లు కలిశానని నాని ఒప్పుకున్నారని, తమతో సంబంధాలు కొనసాగిస్తూ టీడీపీకి నాని ద్రోహం చేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. అయితే చెవిరెడ్డికి పులివర్తి నాని భార్య సుధారెడ్డి కౌంటర్ ఇచ్చారు. చెవిరెడ్డి జగన్ను మోసం చేసినట్టు తమను మోసగించలేరన్నారు. నేను మీ ద్వారా చెప్తున్నా, కాని పాకంలో కూడా సిద్ధం. పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ అయినానని పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచి నేను వస్తా. పెద్దిరెడ్డి గారితో, పెద్దిరెడ్డి అనే వ్యక్తితో, మంత్రితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది 2 సార్లు, 2 సార్లు ఎయిర్పోర్ట్లో. ఇంతవరకు ఎక్కడ మాట్లాడలా. నేను మీ ద్వారా చెప్తా, పోలీస్ అధికారులకు కూడా పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ అతని చుట్టుపక్కల ఉన్నట్టు ఎవరితోనా పర్వాలా, నా నెంబర్ అయినా, నా కుమారుడు నెంబర్ అయినా, ఎవరిదైనా నెంబర్ తీసుకుని చేసుకోవచ్చు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు చేస్తారుగా. నేను రెడీ. ఊరికే ఎదిగే వ్యక్తి పైన ముద్ర వేయాలి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. నానికి ఏదో వచ్చేస్తుంది పదవి, నాని ఏదో చేస్తాడు, నువ్వు భయపడి ఊరికి నింద రాజకీయాలు మోపొద్దు. భాస్కర్ రెడ్డి, ఈరోజు చెప్తున్నా, మీరే చెప్పారు. నేను 2 సార్లు పెద్దిరెడ్డి గారిని కలిసాను అన్నారు. ఓకే, డన్, ఒప్పుకున్నాం. పెద్దిరెడ్డి గారు 2 సార్లు నేను కలిసిన మాట వాస్తవమే. అంటే పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల కలిసావా అర్జీ ఇవ్వడానికి, లేదా చంద్రగిరి నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి గురించి అర్జీ ఇవ్వడానికి కలిసావా? రెండూ లేదు కదా. సరే, మా పెద్ద ఆయన్ని మీరు కలిసినప్పుడు మా పెద్ద ఆయన్ని కలిశారని విషయం మీ పెద్ద ఆయన చెప్పావా? నువ్వు మాతో సఖ్యత కొనసాగిస్తా, మాతో సత్సంబంధాలు కొనసాగిస్తా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన పనులన్నీ మాతో చేయించుకుంటూ మోసం చేసింది ఎంతో కొంత ఉంటే ఖచ్చితంగా నాని అన్న మీరే చంద్రబాబు గారిని మోసం చేశావు, లోకేష్ గారిని మోసం చేశావు. పదే పదే ప్రెస్ ముందుకు వచ్చి నానిగారి గురించి మాట్లాడుతూ మాతో అడ్జస్ట్ అయినారు, ఇంకొకరితో అడ్జస్ట్ అయినారంటే ఎవరితో ఎవరు అడ్జస్ట్ అయినారు? నువ్వు పేపర్ తీసుకురా, ఇవి ఉన్నాయి. ఒకవేళ నీకు ఎవరితో ఎవరు అడ్జస్ట్ అంటే పోయి నీ గ్రూప్ రాజకీయాల్లో నువ్వు పోయి సస్పెండ్ చేయించుకో. అండ్ నువ్వు చెవిలో పువ్వు పెడితే మీరు చెప్పే అబద్ధాలకి, కథలకి ఇక్కడ ఉండేది మోసపోవడానికి జగన్ గారు కాదు. మీరు చెవులో పువ్వు పెట్టి జగన్ గారిని పూర్తిగా ముంచేశారు. ఇక్కడ ఉన్నది లోకేష్ గారు. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతారు.